ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు అంటూ పిల్లల మనస్తత్వాలను వారి ప్రపంచాన్ని శైశవ గీతిగా విరచించిన మహాకవి మహాప్రస్థానం మూడవ భాగానికి ఇదే నా స్వాగతం పుస్తకంలోని పలుకుల ద్వారా మహాప్రస్థానాన్ని పరిచయం చేస్తూ నే చేసిన మొదటి రెండు వీడియోలను ఆదరించిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు కష్టజీవి కన్నీళ్ళు ప్రతి కవికి కనిపించవు వయస్సు మళ్ళీ పిల్లల చేత విడవబడ్డ తల్లిదండ్రుల గతి ప్రతి ఒక్కరికీ గోచరించదు మరి వయస్సుతో పాటు వచ్చే కష్టాలను పిల్లలు విడిచిన తల్లిదండ్రుల దీనస్థితిని భిక్షువర్షీయసి కవిత ద్వారా కవి శ్రీశ్రీ ఎలా వివరించారో చూద్దాం దారి పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకటి మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడుతలు తేరిన దేహం కాంతిలేని గాజుకల్లు తనకన్నా శవం నయం పడిపోయను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్ళు ముదిరి కీళ్లు కదలి బతుకంటే కోర్కెసడలి పక్కనున్న బండరాతి పగిదిగని ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగె తొండ క్రమ్య చిమ్మ చీకట్లు దుమ్మురేగెనంతలోన ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాకు చంచలమైన మనస్సు స్వభావాన్ని కవి మాటలలో వినాలంటే ఈ ఒక క్షణంలో అనే కవిత చదవాల్సిందే ఒక క్షణంలో మనస్సులో ఏదో స్మృతి తటిన్మణి మనీ ఏదో మతి వికాసించి క్షణంలో అదే పరుగు మరేడకో ఆకులలో చీకటిలో ఇరుల ఇరుకులలో చినుకులలో ఏడనో మరపులలో మరపుల మడతలలో కనపడక ఒక క్షణంలో పూర్వపు సఖుని ముఖం నవ్వులతో రంగుల పువ్వులతో కలకలమని కలలు కురిసి హర్షంతో ఆశ వర్షంతో కనుల వెనుక తెరముందర కనిపించి మరుక్షణం విడివడి మరేడకో వడివడి మరేడకో ఒక క్షణంలో సకల జగం సరభస గమనంతో పిమ్మట నిశ్శబ్దం ఆ క్షణమందే గుండెల కొండలలో మ్రోగును మార్ మ్రోగును హుటాహుటి పరుగెత్తే యుగాల రథనాదం పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో శ్రీశ్రీగారు రచించిన ఎన్నో కవితలలో ఒకటి ఉన్మాది అలకలన్నీ ఆటకట్టిన భూమికలన్నీ ప్రోగు పట్టిన కాగితం వలె పలచబారిన వెర్రివాడ కుర్రవాడ వీధికంతా వెక్కిరింతగా ఊరికంతా దిష్టిబొమ్మగా తూము ప్రక్కన ధూళిలోనే తూలుతున్నావా నీవు చూసే వెకిలి చూపు నీవు తీసే కూని రాగం మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు వెర్రివాడ కుర్రవాడ నిన్ను చూసి చూడనట్లే తెలివి మీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు వెర్రివాడా కుర్రవాడ క్షమిస్తావా సహిస్తావా బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని అట్లు చూడకు అట్లు పాడకు మమ్ము వేలా కోలమాడకు వెర్రివాడ కుర్రవాడ వేడుకుంటాము స్విన్బర్న్ రచనలలో ముఖ్యంగా ఎ మ్యాచ్ అనే గీతంలో చూపిన మార్గానికి కృతజ్ఞతతో గారు రచించిన కవిత అద్వైతం ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం నీ కంకణ నిక్వానంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం హసనానికి రాణి వినీవై వ్యసనానికి బానిస నేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే విరితేనీయలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం వాసంత సమీరం నీవై హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణ మృదంగం చిగురించిన తోటలలోనో చితులుంచిన చోటులలోనో వలయములై చలించినప్పుడే విలయములై జ్వలించినప్పుడే కాలానికి కల్లం వేస్తాం ప్రేమానికి గుల్లం తీస్తాం నీ మోవికి కావిని నేనై నా భావికి దేవివి నీవై నీ కంకణ నిఖ్వానంలో నా జీవన నిర్వాణంలో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం ఇది వెలుగు ఇది చీకటి ఇది మంచి ఇది చెడు అంటూ తారతమ్యాలను లెక్కిస్తూ జీవించే వారిని అన్నింటినీ ఒకేలా చూసేవారిని ఒకటిగా చేరుస్తూ గారు రచించిన కవిత వ్యత్యాసం అదృష్టవంతులు మీరు వెలుగును ప్రేమిస్తారు ఇరులను ద్వేషిస్తారు మంచికి చెడ్డకి నడుమ కంచు ఉన్నాయి మీకు మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు ఇది వరకే ఏర్పడిందా గది అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం నిశ్చల నిశ్చితాలు మీవి మంచిని గురించి మర్యాద మప్పితం గురించి నడత నాణ్యం విలువల విషయం నిశ్చల నిశ్చితాలు మీవి మీ కన్నుల చూపులు సరళ రేఖలో రేఖ చెదిరితే పోతారు రేఖ కవతలి వారంతా నేరగాళ్ళు రేఖను రక్షించడానికే న్యాయస్థానాలు రక్షక భట వర్గాలు చెరసాలలు కొయ్యలు రేఖను కాపాడక తీరదు అభాగ్యులం మేము సరిహద్దులు దొరకని సంధ్యలలో మా సంచారం అన్నీ సమస్యలే సందేహాలే మాకు వెలుగులోని చీకట్లే ఇరులలోని మినుగురులే చూస్తాం నూరు దోషాలలోని ఒక సుగుణం నూరు పుణ్యాలలోని ఒక ఘోరం వ్యత్యాసాలు వ్యాఘాతాలే అడుగడుగునా మాకు మా వంట మేమే వండుకోవాలి ఒక్కొక్క మారు విస్తరే దొరకదు జీవితపు సన్నని సందులకే ఆకర్షణ మాకు మా దృష్టిది వర్తుల మార్గం ఆద్యంతరహితం సంధ్యాజీవులం సందేహ బావులం ప్రశ్నలే ప్రశ్నలే జవాబులు సంతృప్తిపరచవు మాకు గోడలు లేవు గోడలను పగలగొట్టడమే మా పని అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం ముళ్ళు రాళ్ళు ఎన్ని ఉన్నా ముందుదారి మాది ఉన్న చోటు చాలును మీకు ఇంకా వెనక్కిపోతామంటారు కూడా మీలో కొందరు ముందుకు పోతాం మేము ప్రపంచం మా వెంట వస్తుంది తృప్తిగా చచ్చిపోతారు మీరు ప్రపంచం మిమ్మల్ని మర్చిపోతుంది అభిప్రాయాల కోసం బాధలు లక్ష్య పెట్టని వాళ్ళు మాలోకి వస్తారు అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించే వాళ్ళు మీలోకి పోతారు కార్మిక కర్షక కష్ట జీవుల గలాన్ని మహాకవి శ్రీశ్రీ గొంతుతో విప్లవ వేగంతో వినాలంటే ఆయన రాసిన ప్రతిజ్ఞ అనే కవిత తప్పకుండా చదవాల్సిందే పొలాలనన్నీ హలాలదున్నీ ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరములతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాగ్నులకు విషాదాసురులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్ళు లోహరాక్షసుల పదఘట్టనచే ప్రాణంతో కనలేవాళ్ళు కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు శ్రమనిష్ఫలమై జని నిష్ఠురమై నూతిని గోతిని వెదకేవాళ్ళు అనేకులింకా అభాగ్యులంతా అనాథులంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారో కావున లోకపు టన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు వీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం ఎందరో కవులు మన తెలుగు సాహిత్యానికి రకరకాల ప్రయోగాలతో వన్నె తెచ్చారు మనం చేయగలిగిందల్లా మన అనంత సాహిత్యాన్ని తరాల వారికి అందించడమే మీరు కూడా ఈ కార్యక్రమానికి తోడవుతారని ఆశిస్తూ మూడవ భాగానికి శుభం పలుకుతున్నాను మిగిలిన కవితలతో నాలుగవ భాగంలో కలుస్తాను అంతవరకు సెలవు సమస్తా సుఖినో భవంతు జై హింద్